దేవునికి స్తోత్రములు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని జనాంగమ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచు. ఇప్పుడు 69వ ఎపిసోడ్లోకి వచ్చాం. గత ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి పనులు చేస్తున్నాడు, మనకున్న ప్రత్యేకత ఏంటి, యేసు ప్రభు బిడ్డలకున్న ప్రత్యేకత ఏంటి ఇతరుల కంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని పనులు చేస్తా ఉన్నాడు, అందరికీ లేదు, ఇది ఎంత ధన్యత, ఎంత అదృష్టం మనకి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకే కాదు కదా, ఈ ప్రపంచమంతటికీ కూడా చేస్తున్నాడు పనులు. అవి వారికి తెలీదు, ఆ విషయాలు మనకు తెలుసుకుంటే వాళ్ళకు కూడా చెప్పడానికి వీలవుతుంది అని ఉద్దేశించాడు. కాబట్టి మనం చెప్పాం, ఆ కొర్నేలే అన్న ఆయన, అలాగే కందాకే రాణి కింద పనిచేస్తున్న ఆ యొక్క ఆర్థిక మంత్రి విషయంలో వీళ్ళంతా కూడా అన్యజనులు. వాళ్ళ గురించి దేవుడు ఎంత శ్రద్ధ చూపించాడు, వాళ్ళ హృదయం అయితే బాగుందా లేదా చూసుకున్నాడు ముందు, వాళ్ళ ఆసక్తిని చూసుకున్నాడు. ఆసక్తి ఉన్న వాళ్ళని దేవుడు అసలు ఎవరిని వదలరు. కాబట్టి ఆ రకంగా వాంచేటు వస్తూ ఆఖరికి వచ్చింది ఏంటంటే, దేవుడు అవసరమైతే ఒక మనిషి రూపంలో వచ్చేస్తాడు అనేటువంటి ఇన్సిడెంటు ఈ మధ్య. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నాయని చెప్పాం, ఆయన చేశాడు ఇట్లా చేశాడు, ఫిలిప్ గారికి చేశాడు, కర్నల్ గారికి చేశాడు, ఇట్లా మాటలు వినిపించాడు. లేనప్పుడు ఉన్నవేంటి అంటే, ఇక నాకు తెలిసినంత మేర నేను తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇక డాక్టర్ అయిన డిజిఎస్ దినకరన్ గారే చెప్పినటువంటి మాట మీ ముందుకు తీసుకొచ్చి, ఆ తర్వాత ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు మీ ముందుకు తీసుకొస్తాను. ఇది 69వ ఎపిసోడ్. మీకు ఇదివరకు చెప్పినట్లుగానే విషయాలు చాలా అమూల్యమైనవి, ఖనిజ సంపద లాంటిది. నాకు దర్శనం చూపించాడు, నాకు దేవుడు అక్కడ ఇచ్చింది ఏంటంటే, పరలోకంలో ఒక ఖనిజాల యొక్క పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ చూపించి ఇది ఈయన నిర్మించాడు అని చెప్పాడు. అక్కడ దేవదత్తులతో చెప్పించాడు. అంటే నేను ఇచ్చే సువార్త అంత విలువైన సువార్త అని దేవుడు పరిగణించాడు. ఇది ఆషామాషి సువార్త కాదు. ఆ విలువైన దాన్ని మీరు కూడా గ్రహించాలి, మీరు కూడా తెలుసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక డిజెస్ దినకరన్ గారు మరి చెప్పినటువంటి, ఆయన ఇలా రాశాడు ఏంటి అంటే, 1990లో గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరి 70 రోజులు ఉన్నాను. అంటే ఆయన చనిపోకముందు ఒక 18 సంవత్సరాల ముందు, 1990 నేను ఉద్యోగం చేస్తున్న రోజులు, అంటే ఇప్పటికీ 32 సంవత్సరాల క్రితం, ఇక అట్లా చెప్పుకుందాం, ఇప్పటికి 32 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అంతకుముందే ఒకటి చెప్పి ఆయనకి, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, విదేశాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నేను ఇండియాకి పంపిస్తున్నా అన్నాడు, పంపించాడు, అంతా జరిగిపోయింది. అది ఆ తర్వాత మరి ఇదేంటండి అంత గొప్ప దైవజనుడు కదా ఆయన డిజెస్ దినకరన్ గారు, కానీ గుండె జబ్బు రావటం ఏంటి, హాస్పిటల్లో ఉండటం ఏంటంటే, వస్తానే ఉంటాయి రోగాలు, రాకుండా ఉంటాయా, వస్తాయి, దేవుడు ముడతాడు. పైగా బాగా విస్తారంగా వాడబడుతున్న దైవజనుల మీద సాతానుడు కత్తి కట్టి ఉంటాడు, ఏదో రప్పిస్తానికి చూస్తాడు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు బాగు చేస్తాడు. అటువంటి ఈ డిజెస్ దినకరన్ గారు 1990లో గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరాడు. ఈయన 70 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో, 2 నెలల 10 రోజులు బాగా అయ్యాక ఇంటికి చేరుకునే లోపు, ఇక ఇంటికి చేరిపోదాం, ఇక రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారట. ఇంటికి చేరిపోదాం అనుకునే లోపు 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఎంత ఇదో సాతానుడు గారు ఏదో ఒకటి పెట్టాలి, మళ్ళీ ఆయనకి 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి అట ఇంటికి చేరే లోపు. నేను జీవితాంతం మంచంలోనే ఉండిపోవాలా అని యోబు ఏడ్చినట్లు ఏడుస్తుంటే, అయ్యా గుండె జబ్బు సంగతి పక్కనే అయిపోయింది, మరి 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి, నేను జీవితాంతం ఎట్లా ఉండాలా అని చెప్పి యోబు ఏడ్చినట్లుగా ఏడుస్తుంటే అట, ఆ సమయంలో అకస్మాత్తుగా పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడ్డాను. దేవుడి స్తోత్రం, అభిషేకం వచ్చేసిందంట ఆయన మీద, 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి, ప్రార్థన చేస్తున్నా, అన్ని భాషలతో మాట్లాడేస్తున్నాను, ఏదో భాషలతో మాట్లాడేస్తున్నాను. అప్పుడు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. నా ప్రక్కలో ఒక మనిషి నిల్చొని నాతో మాట్లాడడం అన్న, ఒక మనిషి వచ్చి ఆయన పక్క నుంచి మాట్లాడుతున్నాడట. అతడు యేసుక్రీస్తా అని చెప్పలేను, కానీ ఆయన యేసుక్రీస్తా అని నేను చెప్పలేను, కానీ ఒక మనిషి ఒక రూపంలో ఉన్నాడు, ఒక రూపంలో ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నీ పడకపై నుండి లే అన్నాడు. నాకేం కాళ్ళు చచ్చిపడిపోయినాయి, నీ పడక ముందు లే అన్నాడు ఆయన వచ్చి.
ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నది అనే వాగ్దానం నమ్ముతున్నావా అన్నాడు. ఆ వాక్యం ఉంది కదా బైబిల్లో, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నదని, అది నా ఆ వాగ్దానం ఉందిగా నమ్ముతున్నావా అన్నాడు. పైకిలే నడు అని అరగంట సేపు ప్రయత్నం చేసి నన్ను లేపి నడిపించాడు ఆయన. ఆయన ఎవరో తెలియదు. లే ఈ వాగ్దానం ఉంది, నువ్వులే నువ్వు నడుస్తావు, దేవుడు వాగ్దానం ఉంది అని చెప్పి లేపి అరగంట సేపు ఆయన కుస్తీ పెట్టి ఆయన అట్లా అట్లా చేతుల మీద లేపి కొంచెం అయ్యి కొంచెం అడుగుయి కొంచెం అడుగుయి అంటున్నాడట. అట్లా 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 కొంచెం కొంచెం నడిపించాడు. వచ్చిన తర్వాత ఆయన ఈ అరగంట సేపు నడిపించిన తర్వాత నా కాళ్ళు వచ్చేసినాయి, చచ్చుపడిపోయిన కాళ్ళు మామూలు అయిపోయినాయి, పరిశుద్ధాత్ముడే మానవ రూపంలో నాకు అగపడ్డాడు అని చెప్పి రాశాడు. పోనీ ఇది కాదు అంటాకి మన కాళ్ళ ముందేగా జరిగింది ఇదంతా, మనకు మన ఈ మధ్యనేగా జరిగింది ఇదంతా. కాబట్టి రెండు కాళ్ళు చచ్చుబడిపోయి ఇట్లా ఏడుస్తుంటే దేవుడు వచ్చి ఇలా నన్ను రక్షించాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. దేవుడట చాలా శక్తివంతుడు. ఆ శక్తి మనకి అంత మనం అంతగా పట్టించుకోం. కానీ జకరియా గ్రంథంలో 4:6 ఇలా చెప్పబడింది, యెహోవాకు ఇదే జకరియా గారికి వచ్చేసింది. ఎప్పుడు ఈ జకరియా గారు వాక్యం? యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 520 క్రితం జరిగింది జకరియా చరిత్ర. యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చెను. ఇది మాట. ఏంటి ఏ సందర్భంలో చెప్పాడు జకరియా గారు అంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను 70 చెరసాల పాలు చేసిన తర్వాత దేవుడు మళ్ళీ వీళ్ళందరిని విడిపించుకుంటూ వచ్చి అనేక మందికి చెప్పాడు. ఇర్మియా, దానియేలు, ఎస్కే వీళ్ళందరికీ చెప్పాడు, ఇవో తీసుకొస్తా తీసుకొస్తా, అందులో కోరేష్ అనే ఒక రాజును నేను ఏర్పరచుకుని వాయిన్ ద్వారా తీసుకొస్తా అని యెషయా గారితో చెప్పేశాడు. కోరేష్ ఆయన ఏర్పాటు చేసుకుని తీసుకొస్తా వెళ్ళిన వెనక్కి అని చెప్పి చెప్పేశాడు. వాళ్ళు చెరకి వెళ్ళక ముందే 200 ముందే యెషయా గారితో చెప్పాడు ఈ మాట. వాళ్ళు చెరకి వెళ్ళింది ఎప్పుడు? 600 క్రీస్తు రాకముందు 600. యెషయా గారు చెప్పింది ఎప్పుడు? అంతకంటే 140 ముందు. ఏం చెప్పాడు? కోరేషు నా మంద కాపరి, నా పిల్ల నా బిడ్డలను వెనక నడిపిస్తావు అన్నాడు. వీళ్ళు ఇంకా చెరకి వెళ్ళలేదు. ఎవరి గురించి ఆ మాటలు చెప్తున్నాడో తెలియదు ప్రజలకి. ఏంటి కోరేష్ అనే పేరే మనం వెళ్ళలేదు, మన ఇజ్రాయెల్ పేరు కాదు, ఆయన ఎవరో నన్ను మనల్ని ఈ బానిసత్వం నుంచి నా బిడ్డలను వెనక్కి నడిపించి అంటాడు. మనమేమి అక్కడే ఉన్నాంగా, ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్ళామని వెనక్కి నడిపించాలి ఈయన అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు రాబోయే కాలంలో క్రీస్తుపూర్వం 612 ఆ ప్రాంతంలో వీళ్ళందరినీ నెబుకద్నెజర్ రాజుకు అప్పచెప్పేస్తాడు దేవుడని, మళ్ళీ క్రీస్తుపూర్వం 538 కోరేష్ అనే రాజు అని నెబుకద్నెజర్ని జయించి వస్తాడని, ఆ కోరేషుకి నేను దర్శనమిచ్చి వీళ్ళని వెనక నడిపిస్తానని దేవుడు ఎప్పుడు చెబుతున్నాడు? ఈ సంఘటన జరగకముందు 140 ముందే యెషయా ద్వారా చెప్పిచ్చేస్తున్నాడు. యెషయా గారు రాసింది ఎవరు ఏంటో అనుకుంటున్నారు, కోరేషు నా మంద కాపరి నా బిడ్డలు వెనక నడిపించు అన్నాడే. కోరేష్ అనే పేరు వీళ్ళు వినలేదు ఎప్పుడు, అది వీళ్ళ పేరు కానే కాదే. అప్పుడు అర్థమవుతుంది, అది జరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది, అయ్యో మనకి ఇవేమి తెలియదే, దేవుడికి ఇన్ని ముందే తెలుసా, మనం ముందు చెరకు పంపించబడతామని, చెర నుంచి ఆయన ద్వారా రప్పించబడతామని అని అప్పుడు అనుకున్నారు. కాబట్టి ఇవన్నీ కళ్ళ ముందు జరిగిన తర్వాత మనం ఎంత ధైర్యంగా ఉండాలో, మన దేవుడు జరగబోయే 100 తర్వాత ఏం జరుగుతుందో చూచే దేవుడు ఆయన. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, జకరియా గారు సరే వచ్చాడు, తీసుకొచ్చాడు కోరేషు నడిపించంటే, ఆ కోరేషు గారు దేవుడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇజ్రాయెల్ దేవుడిని ఆయన ఆరాధించడు, ఆయన పారసీ మాదీయ దేశపు రాజు. ఆయన కనపడ్డాడు, ఇదిగో నేను సృష్టికర్త అయిన దేవుడు, ఇదిగో నా పిల్లలు నెబుకద్నెజర్ చేతికి నేనే అప్పగించా, ఇప్పుడు వాళ్ళందరూ నువ్వు వెనక పంపించు అన్నాడు. అమ్మో ఆయన సృష్టికర్త అయిన దేవుడు అంట, ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు అంట, ఆయన పిల్లలంట వీళ్ళు, వీళ్ళు మనకు మరి బాని వాళ్ళ మీద కోపం వచ్చి మనకు బానిసలుగా తీసుకొచ్చాయంట, నేను వెనక పంపించేయాలని చెప్పి పెద్ద చాటింపు వేయించి, ప్రజలారా ఇజ్రాయెల్ దేశ ప్రజలారా మీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అందరిని సాధారణంగా పంపించేయమంటున్నాడు, పంపించేస్తా, మీకు ఏం కావాలంటే మా దగ్గరని తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజల్ని చక్కగా తీసుకొచ్చి పంపిస్తాడు కోరేష్ గారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రజలు చూడండి ఏం చేస్తున్నారు.
డెబ్బై సంవత్సరాలు ఇల్లు వాకి ఇల్లు విడిచిపెట్టి పోయారు కదా, ఇవన్నీ బీటలు వేసిపోయినాయిగా, ఇళ్ళని పాడే 70 సంవత్సరాలు పాడైపోతే ఇళ్ళని ఇల్లు కట్టుకుంటున్నారట ఎవరికి వాళ్ళు. ఆయన ఏం చెప్పాడు, నాకు మందిరం నిర్మించాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత అని చెప్పాడు కోరేష్తో. మీకేం కావాలో చెప్పండి అబ్బాయి, మీకు మందిరం నిర్మించాలట మీ దేవుడికి, మీకు ఏం కావాలో ఎటువంటివి కావాలో అన్నీ ఇచ్చేస్తాను మీకు, మందిరం నిర్మించుకోండి అని ఆయన చెప్పేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ అధిపతి జెరుబ్బాబెలు, యాజకుడు యెషో, వీళ్ళేంటి మన వల్ల ఇసస్తుందా, అంత పెద్ద మందిరం సులోమాను గారు కాబట్టి కట్టాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సులోమాను గారు కట్టి, అది క్రీస్తు పూర్వం 900, ఇప్పుడు 400 సంవత్సరాలు అయిపోయింది ఆ మందిరం అంతా పని అయిపోయింది. ఈ మధ్యలో ఇవన్నీ కూలగొట్టేశారు, మనం బానిసలుగా పోయాం, మన ఇళ్ళు కూలిపోయినాయి, ఇక మనం మందిరం ఎక్కడ కట్టేది, ఆ స్తంభాలు ఏంటి, ఆ ఇదేంటి, ఆ సులోమోను వైభవం ఏంటి, అది మనకెక్కడ చేతకవుతుంది అని ఎవడికి వాడు ఎవడు ఇల్లు వాడు కట్టుకుంటున్నాడట. ఆ కాలంలోని ఇద్దరు ప్రవక్తలు లేవనెట్టాడు దేవుడు, హక్కయ్య అనే ప్రవక్తను లేవనెట్టాడు. నీ దేవుడు మందిరాల్లో నివసించుంటగా నువ్వు సరంబి వేసిన నీళ్ళలో ఉండటం న్యాయమా నీకు అని దేవుడు మాట్లాడతాడు. మన వల్ల ఎక్కడ వద్దులే, దేవుడికి మందిరం ఎక్కడ కడతామో నీ ఇల్లు నువ్వు కట్టుకుంటున్నావే, అది తప్పు కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ జకర్యా గ్రంథంలో చెప్పాడు ఏంటంటే, ఈ జెరుబ్బాబెలైన ఆయన అటువంటి అధిపతి, అక్కడ ఆయన కాడి పారేశాడు, మన వల్ల అవదు ఇదని. ఇవి 2 సంవత్సరాలు ఎంతో వచ్చారు, వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు కాడి పారేశారు, ఏం చేయట్లా. అప్పుడు ప్రత్యక్షం అయిపోయింది, శక్తి చేతనైనను బలవ చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యులు గతిపతి, నేను ఎక్కడ చేయగలను నువ్వు అంటున్నావే, నీ శక్తి వల్ల నీ బలం చేత జరుగుద్దా, అది నా ఆత్మచేత, నా యొక్క పరిశుద్ధాత్మచేత అది జరుగుతుంది, మొదలుపెట్టి నువ్వు అన్నాడు. అప్పుడు మొదలుపెట్టారు వాళ్ళు అనూహ్యంగా. మరి మునుపటి మందిరం కంటే కడపటి మందిరం యొక్క మహిమ ఎక్కువగా యజ్ఞం చేస్తానడు చేశాడు అంతే, 520 క్రీస్తు పూర్వం ప్రభు రాకముందు. అట్లా దేవుడు నడిపించుకుని దేవుడు చేస్తున్నాడండి, ఎక్కడ ఏ గ్రంథంలో ఏ దేవుడిగా చెప్పబడినాడు ఇలా మాట్లాడారు ఇలా చేశారు ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీ చేత కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ వచనం, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ ఎంత, అది నీ బలం చేత కాదు, నీ శక్తి చేత, ఆత్మ నా ఆత్మ చేతనే జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఆయన ఆత్మ చేత జరిగే పనులు ఇలా ఉంటాయి. ఆ మందిర నిర్మాణ విషయంలో ఆయన అలా చెప్పాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించటకు నువ్వు ఎంత మాత్రం దాని చదువును గల భూమిక నువ్వు మారేదవని ఒక పాట ఉంది మనకు. పర్వతాలను అంటున్నాడు, జెరుబ్బాబెలను అట్టదా, నువ్వెవడో జెరుబ్బాబెలు నా బిడ్డ, నువ్వెవడో నువ్వు పర్వతం అనుకుంటున్నావా, అది చదువు నేల అయిపోద్ది, నా ఆత్మ అంత శక్తి కలదా అంటున్నాడు. అంటే దేవుడు అటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఈరోజు కూడా అలాగే ఇస్తున్నాడు క్రైస్తవులకి. దేవుడు చెప్తాడు, నీకేంటే భయం, నేను నా ఆత్మ ఉంది నీలో, నేనున్నా నీకు దేవుడిని అంటున్నాడు. అది మనం గమనించట్లా, మన మామూలు వాళ్ళమే, మనకి ఏమల్ల అవుతుంది అనుకుంటున్నారు మీరు, తప్పు. దేవుడు మనకు ఆ ఆత్మనిచ్చి ఉన్నాడు. కాబట్టి మనం అటువంటి సృష్టికర్త అయిన దేవుని బిడ్డలము. ఇటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారా, లేరు. సృష్టికర్త అయిన దేవుని బిడ్డలం మనము. కాబట్టి ఆ యొక్క ధైర్యం ఇవ్వడం. అట్లాగే రోమపత్రిక 8:11 చెప్తాడు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు కదా. నీకెందుకు భయం, చచ్చిపోయిన వాడిని లేపేసిన దేవుడు, ఆ ఆత్మ నీలో ఉంది కదా, నువ్వెందుకు చిన్న జబ్బు వస్తే ఎందుకు భయపడిపోతావు, నేను లేపలేడా, నువ్వే ఆయన ఆత్మ ఉంది నీకు, ఎవరి ఆత్మ ఉంది, దేవుడు ఆత్మ ఉంది నీకు, ఏ ఆత్మ చేత ఆయన్ని లేపాడో దేవుడు యేసుక్రీస్తుని, ఆత్మ నీలో కూడా పెట్టాడు కదా, నువ్వెందుకు భయపడతావు అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా అనేక వాక్యాల ద్వారా దేవుడు మరి చెప్తూ అంటాడు. దేవుడు నేను మహా బలపరాక్రమాలు గలవని దేవుణ్ణి, నా ఆత్మ అంత శక్తి కలది, అయినా నేను కరుణాహృదయం గల దేవుడిని, కరిగిపోతా నేను, అందరి ఎడల ప్రేమ కనికరము దయా నాలో ఉన్నాయి
అయిన ఆ గుణాలు ఆ గుణాలే మీలో కూడా పెట్టా మీరు గ్రహించటల్లా మీలో సహజంగా పెట్టా నా గుణాలు అవి నేను కరిగిపోతా నా బిడ్డలు కాని వారు కర్కశం కఠినత్వమైనట మనసు కలిగిన వారు నినివే ప్రజలు ఉన్నారు చెప్తున్నాడు యేసు ప్రభు రాకముందు 760 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర యోనా వాళ్ళు నినివే ప్రజలు వాళ్ళు కఠినత్వం కలిగిన వాళ్ళు అందర్ని కూడా అషూరు దేశం అంటే అందర్ని కూడా జయించేసి అందర్ని ఇబ్బందులు పెట్టేటువంటి దేశం వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళు చచ్చిపోతారేమో అని చెప్పి ఆ యొక్క పాపం పండిపోయిందని ఒక ప్రయత్నం చేశాడు దేవుడు ఎందుకు కనికరగల దేవుడు వాళ్ళకి చెప్పి చూడండి ఏమన్నా ఇదిగో మీరు పోతారు మీ పాపం పండింది దేవుడు చెప్పమన్నాడు మీరు ఈ పాపాలు చేశారని చెప్తే మారితే రక్షిస్తా మారకపోతే వదిలేస్తా అన్నాడు ఈయన అంటాడు ఎల్లి ఆయన యోనా గారు టట్ నేను వెళ్ళను వాళ్ళు దుర్మార్గులు కఠినులు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి వాళ్ళు వినరు అన్నాడు నా నువ్వు వెళ్ళి చెప్పు చూడు అన్నాడు అలా చెప్పి చూపించిన తర్వాత మారిపోయారు మారిపోతే దేవుడు మనసు మార్చుకున్నాడు వెళ్ళ మీద ఏం రాటాకి లేదు అన్నాడు యోనా గారు అంటాడు యోనా గారా ఏంటి ఇంత కఠినాత్మలు అయితే వాళ్ళు క్షమించేశారేంటయ్యా మీరు ఎందుకు వదిలేయాలని అంటాడు ఈయన అప్పు చెబుతాడు దానికి కారణం చెప్పాడు ఒక చెట్టు మొలిపించి ఆ దాన్ని చచ్చేదట చేసి అయ్యా చెట్టు చచ్చిపోయిందని నన్ను బాధపడుతుంటే ఈ నువ్వు కష్టపడకుండానే నువ్వు పెంచకుండానే పెరిగిన చెట్టు చచ్చిపోతే నువ్వు బాధపడుతున్నావే కుడి ఎడమలు ఎరుగని 120,000 మంది ప్రజలు నినివే ప్రజలు కుడి ఎడమలు ఎరుగని ప్రజలు నశించిపోతూ ఉంటే నాకు బాధ లేదా నా సృష్టిలో వాళ్ళు భాగం కాదా అన్నాడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం క్రైస్తవులనే కాదు రక్షించడానికి ఆయన కంకణం కట్టుకున్నది అని ఇతర ప్రజలు కూడా వాళ్ళు కుడి ఎడమలు ఎరుగురు అని వాళ్ళకు కూడా మరి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగమే ఆయన సిలువ త్యాగం అండ్ అసలు కష్టపడకోకుండానే ఏ బలి చేయకోకుండానే అండ్ పాపం పోయిట ఏర్పాటు చేసేసా ఇజ్రాయెల్ ప్రజలైన మీరు మిమ్మల్ని ఏం చేశా నేను మీరు పాపం చేసినప్పుడల్లా దానికి ఇవ్వండి దీని ఇవ్వండి బలి ఇవ్వండి అని ఇప్పించా ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకో నా దగ్గరికి వాళ్ళు ఏ బలి ఇవ్వక్కర్లా ఆ బలి అంతా నేనే ఇచ్చేసుకున్నా నేనే బలి అయిపోయా వాళ్ళకి ఏం చేయక్కర్లా హాయిగా వచ్చి అయ్యా నువ్వు బలైపోయావు కదా అది మాకు ఇవ్వు చాలు అని ఒక్క మాట అంటే చాలు అన్నాడు ఎవరికి మేలు చేశాడు దేవుడు బాగా ఇజ్రాయెల్ ప్రజలకు బాగా మేలు చేశాడు అమెరికా బాగా మేలు చేశాడు అన్యులకి అన్యులకే ఎక్కువ మేలు చేశాడు అన్యులకి ఈ యొక్క క్రైధనం అంతా చెల్లించిన తర్వాత రండి రండి అన్నాడు అంతకుముందు అలా నశించిపోయిన ఇజ్రాయెల్ గొర్రెల దగ్గరికే వెళ్ళి మీ మాటలు చెప్పండి అన్యుల విషయం మనం తర్వాత చూద్దాం అన్నాడు ప్రభు వారు ఉండగా ఆ తర్వాత ఇది చెల్లించిన తర్వాత ఇప్పుడు పిలవండి అన్యుల్ని ఇక వాళ్ళు ఏం చేయక్కర్లా అంతకుముందు అయితే అవన్నీ చేయాలి ఇప్పుడు ఏం చేయక్కర్లా అన్నీ నేను చేసి పెట్టించా అది మీకు వాళ్ళకి కూడా చేసి పెట్టించా కానీ ఇప్పుడు పిలవండి అన్యులు అందరినీ వాళ్ళు చేయాల్సిన పని ఒకటే అయ్యా మీరు చెల్లించింది ఉందే అది మాకు కూడా ఒకటి ఇవ్వండి మేము మిమ్మల్ని ఒప్పుకున్నాం మేము బాప్తిజం తీసుకుంటాం అని ఒక్క మాట అంటే అసలు ఇచ్చేయచ్చు అన్నాడు అన్ని జనులు ఇంత ప్రేమ చూపించాడే దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆ దేవుడి విషయంలో మనం ఆ యొక్క నేను ఎంత రోషవంతున్నా అని కొన్ని వచనాలు చెప్పాడు అలాగే నేను ఎంత దయామయుణ్ణి ఎంత కనికరం కలిగి కొన్ని వచనాలు చెప్పాడు అవన్నీ చెప్పడానికి ఈ ఎపిసోడు సమయం సరిపోకపోవచ్చు అది ఆయన ఎటువంటి పరాక్రమవంతుడు చెప్పాడు ఆ తర్వాత ఆయన ఎంత జాలి గలవాడో చెప్పాడు ఆయన అంతగలడు సరే మరి చూస్తాను కొన్ని విషయాలు చెప్పేసుకుంటే ఆ తర్వాత ఇంకో వైపు దేవుడు ఎంత పరాక్రమవంతుడో ఒక్క మాట చెప్తుంది యిర్మీయా గ్రంథం 5:22-23 ఈ మాట అన్నాడు సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినవి ప్రబలలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు భయపడరా మీరు నా సన్నిధిని వణకరా ఇదే యెహోవా ఇజ్రాయెల్ ప్రజలతో అంటాడు నేను ఎవరిని అనుకుంటున్నారు నన్ను చూసి భయపడరా వణకరా నేను ఎటువంటి వాడిని ఒక్క మాట అన్నంతే సముద్రం నువ్వు ఆ ఇసుక దాటి రాటాకి ఇల్లేదు అంటే అయిపోయిందే అంత పెద్ద సముద్రం అటువంటి నిత్య నిర్ణయం నేను చేశానే నాకు మీరు భయపడరా అని దేవుడు అడుగుతున్నాడు అట్లాగే యోబు గ్రంథం 38:11 అంటాడు
నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని నీకు ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు. యోబు గ్రంథం రాయబడింది ఎప్పుడండి? ప్రభువారు ఇక్కడ రాకముందు 1500 సంవత్సరాల క్రితం దేవుడు సుడిగాలిలో వచ్చి యోబుకు చెప్పాడు ఇవన్నీ. ఇదిగో నేను ఎటువంటి వాడిని, నేను చేసిన ఈ క్రియేషన్, ఈ సృష్టి ఎటువంటిదో నువ్వు చూచావా? ఆ ఖడ్గముఖం చూడు, దానికి ఎంత బలం ఇచ్చాను. చూడు నేను చేసిన దాన్ని చూడు. దేవుడు అంటే ఆశామాషిగా ఉందా మీకు? సృష్టిని చేసిన వాడిని నేను, దాని వన్య చూడు, దాని రూపం చూడు, దాని ఎముకలు చూడు, ఇవన్నీ చేసిన వాడిని నేను చేసిన మీరు చూశారు. అటు సృష్టిని నిర్మించిన ఆయనకి ఎంత అధికారం ఉందో చూడండి. ఇంకెవరైనా చెప్పారట్లా, నేను నిర్మించిన ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కటి చూపిస్తూ ఇది నువ్వు చేయగలవా అని చెప్పి సుడిగాల్లో వచ్చి చెప్పాడు. కాబట్టి అటువంటి ప్రాక్రమం ఇసుకని దాటి నువ్వు రావద్దని నేను సముద్రానికి చెప్పా, ఎవడైనా చేయగలరా ఈ విషయం, నన్ను అంత తేలిగ్గా అంచనా వేస్తారా మీరు అని అప్పుడు యోబుకు చెప్పాడు. అలాగే మళ్ళీ ఇప్పుడు యిర్మీయా గ్రంథం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు యిర్మీయా ద్వారా 32:27 చెప్తూ ఉన్నాడు, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అన్నాడు. అంతే, మీకే కాదబ్బాయ్, క్రైస్తవులకు కాదు, అన్యజనులకు కాదు, ఈ ప్రపంచ జనులకు కాదు, అసలు సర్వశరీరులకు, పక్షి, పాము, జంతువు అన్నిటికీ నేనే దేవుణ్ణి. అట్ట చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నిటికీ నేనే దేవుణ్ణి. కాకి ఆహారం ఎట్లా రావాలో నేను అందిస్తున్నా, చీమగల రావాలో అందిస్తున్నా, అవన్నీ రేపటికి ఆహారం మీకులాగా వ్యవసాయం చేసుకుని పండించుకునేవి కావు. తెల్లారు లేచేసరికి వారికి ఏం కావాలి నేను చూస్తున్నా, లేకపోతే చచ్చిపోతే కదా అని. మీరైతే మీకు జ్ఞానం ఇచ్చి వ్యవసాయం చేసుకున్నారు, సంపాదించుకున్నారు, తింటున్నారు, ఉంటున్నారు, వాటికి ఏమైనా ఉందా? ఏ చెట్టు ఫలాలు దేనికి అవసరమో, ఏది దేనికి ఏది అవసరమో నేను ఇస్తూ ఉన్నా. ప్రతి జీవి పడుతుంది. మరి గుహల్లో ఉండేవి ఎటువంటి పులులు, సింహాలు, అవి మాంసం తప్ప ఇంకేవి తినవు. మాంసం దొరకకపోతే చచ్చిపోతాయి. వాటికి ఆహారం నేనే ఇస్తున్నా, ఆ జింకలు ఆ రూపంలో ఈ రూపంలో దొరికేటట్టు నేనే చేస్తున్నా. కాబట్టి ఇట్లా చెప్పింది దేవుడు ఎక్కడ, నేను సృష్టికర్తను అని చెప్పి, నేను ఎంత పరాక్రమవంతుడు, నేను సర్వశరీరులకు దేవుణ్ణి. అందుకే ఇక ఆ తర్వాత వచ్చిన ఏం చెప్పాడు అంటే, నేను ఎంత దయగలవాడినో కూడా మీరు వినండి అని. ఒక వచనం ద్వారా ఆయన దయ ఆయన మనకు అర్థమవుతూ ఉంటుంది. యిర్మీయా గ్రంథం 48:32 అంటాడు, సిబ్మా ద్రాక్షవల్లి యాజర్ను గూర్చి ఏడుపును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుతున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించను, అవి యాజరు సముద్రం వరకు వ్యాపించను. అయితే నీ వేసవికాల ఫలమును మీదను, నీ ద్రాక్ష గెలల మీదను పాడు చేయవాడు పడ్డాడు, అందుకు నీవు ముడించి నేను ఏడ్చుచున్నాను అన్నాడు. ఎవడు ఈ సిద్మా ద్రాక్షవల్లి అంటే, వాళ్ళు మోయాబు ప్రజలు. మోయాబీయులు ఇజ్రాయేల్ ప్రజలు కారు, కానీ దాని చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆజ్ఞాపించి దాన్ని అంతా నశింపచేసేటానికి నిర్ణయం చేశాడు. అప్పుడు చెప్తున్న సిబ్మా అనే పట్టణం మోయాబు దేశంలో ఉంది. ఈ సిబ్మా ద్రాక్షవల్లి నీ గురించి నేను ఏడుస్తున్నాను అంటున్నాడు. ఎప్పుడు? యేసు ప్రభు వారి ఈ లోకానికి రాకముందు 600 సంవత్సరాల ఆ ప్రాంతంలో యిర్మీయా ద్వారా చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే నెబుకద్నెజరు రాజును లేపి ఎవడెవడు తప్పు చేశాడో అందరిని పట్టేసుకునేటట్టుగా వాడికి బలం ఇచ్చేశాడు దేవుడు. నెబుకద్నెజరు ఇజ్రాయెల్ ప్రజలు కాదు, దేవుడు ఎవరిని అవసరమో అక్కడ పట్టుకుంటాడు. ఆ సందర్భంలోనే వీళ్ళు కూడా చేసిన పాపానికి వీళ్ళు కూడా పట్టేసుకోమని యోధాదేశ ప్రజలను కూడా అప్పచెప్పేశాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మోయాబీయుల్ని, అమ్మోనీయుల్ని పట్టుకునేటట్టుగా దేవుడు చేశాడు. ఆ పట్టుకునేదంతా దేవుడు కనపడి, అయ్యో నువ్వు ఎంత బాగా వర్ధిల్లేవు కానీ నీ సీగలు ఈ సముద్రం దాటి వ్యాపించినవి కానీ అన్నీ పోతనాయి అబ్బాయని నీ గురించి ఏడ్చుచున్నాను అన్నాడు. అదేంటి, ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏడవాలి కానీ దేవుడు వాళ్ళ గురించి ఏడటువంటి ఈ ప్రపంచ ప్రజలందరి గురించి ఏడుస్తాడట ఆయన బాధపడుతూ ఉంటే. బాధ కూడా పెట్టేది ఆయనే. బాధ పెడతాడు, మరి మన పిల్లవాడు తప్పు చేస్తే కొడతాము, మళ్ళీ ఏడుస్తాము. అది ఆయన చేస్తున్నది. తప్పు చేసినప్పుడు వింటాడేమో అని చూస్తాడు. ఆ యొక్క నినివే ప్రజలు వింటాడేమో, వింటారేమోనని మరి మాట చెప్పించాడు. వింటే వదిలేశాడు. కాబట్టి ఆయన చేతిలోనే ఉంది శిక్ష విధించడానికి. ఆయనే నిర్ణయించాడు, ఇదిగో 40 రోజుల లోపల నేను చంపేస్తా, అంతే, శిక్ష వచ్చేస్తుంది, చెప్పు వాళ్ళకి అన్నాడే. చంపేసేది ఆయనే. ఒకవేళ వాళ్ళ మాట అయినా పోతే చంపేసేవాడే, ఒకవేళ మారు మనస్సు పోతే చంపేసేవాడే.
చంపేసి తర్వాత ఏడ్చేవాడు, అయ్యో నా బిడ్డలు చచ్చిపోయారు, 120,000 మంది చచ్చిపోయారు, పశువులు చచ్చిపోయిన తర్వాత ఏడ్చేవాడు దేవుడు. కానీ చంపడం చంపడమే, వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. విన్నారు కాబట్టి వాళ్ళు కాదు, వాళ్ళ పశువులు కూడా బతికిపోయినని చెప్తాడు. ఈ 120,000 జనులు పశువులు నశించిపోతే నాకు బాధ ఉండదు అంటాడు. పశువులు నశించిపోయినా ఆయనకు బాధే, ఆయనకు బాధే. కాబట్టి ప్రపంచంలో ఏది నశించిపోయినా ఆయనకు బాధే. ఎందుకు? ఆయన సృష్టికర్త కనుక. ఈ మోయాబీయులకి ఎవరయ్యా దేవుడు అంటే కెమోష్ అనేటువంటి ఆయన దేవుడు అట. వాళ్ళు కెమోష్ అని మరి ఆ దేవుడు అన్నాడు అడవడే, ఆ దేవుడు అన్నాడు నేను చెప్పడే, వీళ్ళకి శిక్ష వస్తే తప్పించడే. వాళ్ళు ఆరాధించే దేవుడు ఎప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడాడా? వాళ్ళకి దేవుడా అసలు నిజంగా? దేవుడు నేను చూసా, ఇదిగో వీళ్ళకి శిక్ష వచ్చేస్తుంది, ఈ శిక్ష వచ్చినప్పుడు నేను బాధపడతాను ఇలా అని చెప్పడం జరిగింది. అలాగే ఇష్బోను ఏలాలే నా కన్నీళ్ళ చేత నిన్ను తడిపేదను అంటున్నాడు. ఇవన్నీ అక్కడ పట్టణాలంట, ఇవన్నీ కూడా పోతారు మీరందరూ, నా కన్నీళ్ళు అంటే జరిగిపోయేది ముందే తెలిసిపోతుంది, వీళ్ళు మారరు, వీళ్ళకి కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మల్కోం దేవుడు అట. మరి ఆ దేవుడు ఎవడు ఏడవడే, ఆ దేవుడు ఎవడు పట్టించుకోడే, నేను పట్టించుకుంటున్నా అన్నాడు. కాబట్టి ఆయన ఈ ప్రపంచానికి అంతటికి బాధ్యత తీసుకుంటున్న గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి అన్ని జనుల గురించి ఆలోచించడు, ఆయన ఆలోచిస్తాడు ఖచ్చితంగా. ఆ ఆలోచనే ఈరోజు క్రైస్తవుల మీద ఈ భారం పెట్టాడు, నా మీద ఈ భారం పెట్టాడు, మీ మీద ఈ భారం పెట్టాడు. అన్ని జనుల గురించి దేవుడు పట్టించుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అంత కనికరగముల దేవుడు, అటువంటి కనికరము దయ శాంతము కలిగిన నేను దేవుణ్ణి అని చెప్పి ఆయన బయలుపరచుకోవడం మోషేతో చెప్పాడు. నా యొక్క గుణాలు ఇయ్యబ్బాయి, నేను నా గుణాలు ఇవి, నేను ఇంత దయగలవాడిని, కానీ పాపాన్ని వదలను, దోషుల్ని వదలను అని చెప్పిన దేవుడు. అలాగే కన్నీళ్లు గారితే ఈజీగా కరిగిపోయి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేసినటువంటి దేవుణ్ణి నేను. ఆయుష్ నా చేతిలో ఉంది, ఇంత కరిగిపోయే దేవుని నన్ను ఉపయోగించుకోరేంటయ్యా బాబు మీరు అని మనల్ని అంటున్నాడు. కరిగిపోయే దేవుణ్ణి నువ్వు సరిగ్గా ఉండు, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. తర్వాత ఆ యొక్క ఎపిసోడ్లో అసలు ఈ యొక్క ఆత్మవరాలనే 9 ఏంటి, ఆత్మఫలాలే 9 ఏంటి, అసలు దేవుడు ఈ యొక్క పనులు చేసుకుంటూ వస్తున్నాడు అని చెప్పా కదా, ఈ ఆత్మవరాలు ఎవరికి ఇస్తాడు, ఆత్మఫలాలు ఎవరికి ఇస్తాడు, ఇవన్నీ దేవుడు ఎలా అమలుపరుస్తూ ఉన్నాడు అనేవి తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పటితో ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం, 69వ ఎపిసోడ్ ముగించుకుందాం. మరి ఈ మాటల్ని అలాగే ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడు ప్రభు, మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభు మీరే ప్రభు ఇక్కడ నిలవబడ్డారు తండ్రి, నా నోట మీరు మాట ఉంచారు, మీరే మాట్లాడారు, అందుకు స్తోత్రాలు తండ్రి. ఈ 69వ ఎపిసోడ్లో కూడా ప్రభు బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడారు, బిడ్డల హృదయాలు కూడా తెరిచారు. ఆ బిడ్డలు ప్రభు ఈ యొక్క మెసేజ్ వాళ్ళ హృదయాలు భద్రపరచుకోవటం, అలాగే ప్రభు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవటం, అటువంటి ఏర్పాట్లు మీరు చేసి ఉన్నారు. ఈ జ్ఞానం చేత వారు అనేక మందిని వెలిగించులాగా వాళ్ళని తయారు చేస్తున్నందుకు వందనాల స్తోత్రం. మీ బిడ్డలైనటువంటి తండ్రి ఈ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని ఆశీర్వదించమని, నిరంతరము ఒక మీ పరిచర్య, మేము చేసే పరిచర్య ఫలించు లాగున తగిన విధంగా ప్రభు మీరు సహాయం చేయమని, అలాగే నన్ను ఆ పరిచర్యను దీవించమని, మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరచు. వందనాలు.